అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 10:41 ప్రవక్త అని చెప్పి గిన్నెడు చన్నీళ్ళిచ్చువాడు తప్పక ప్రవక్త ఫలమును పొందుకును అని రాయబడింది. ప్రవక్త అని చెప్పి గిన్నెడు చన్నీళ్ళిచ్చువాడు తప్పక ప్రవక్త ఫలాన్ని పొందుకును అని రాయబడింది. ఒకసారి డేవిడ్ లివింగ్స్టన్ అటువంటి గొప్ప భక్తుడు ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్తూ ఉన్నాడు. వాళ్ళ తల్లిగారు ఏం చేశారంటే, ఈ స్కాట్లాండ్ నుండి తన ఆఫ్రికా దేశానికి ఆ చీకటి ఖండానికి మిషనరీగా సువార్తగా పంపబడుతున్నప్పుడు వాళ్ళ తల్లిగారు అతనికి ఒక 2,500 రూపాయలు, అంటే మన వాళ్ళ భాషలో అయితే 30 పౌండ్లు సంబంధించినటువంటి ధనాన్ని 2,500 రూపాయలు కానుకును డేవిడ్ లివింగ్స్టన్కి ఇచ్చి, బిడ్డా ఇది నీ దగ్గర అట్టిపెట్టుకో, నీకు ఆఫ్రికా ఖండంలో పరిచర్యలు ఎక్కడన్నా సహకరించబడుతుంది, ఎక్కడన్నా సహాయం చేస్తుంది అని చెప్పేసి ఇచ్చాడు. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆఫ్రికా దేశానికి వచ్చి ఒక పరిచారకుడిని తన కొరకు ఏర్పాటు చేసుకొని చీకటి ఖండమైనటువంటి ఆఫ్రికా దేశంలో టాంజినియా అనేటువంటి అడవిలో ప్రయాణం చేసి వెళ్తున్నాడు. మనందరికీ తెలిసిన విషయమే, డేవిడ్ లివింగ్స్టన్ గారి మీద ఒక సింహము పొదల్లోండి దాడి చేసి తన యొక్క చెయ్యిని అమాంతంగా కొరికేసింది. రక్తం ఏరులై పారిపోతుంది. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఏం చేశారంటే, తన తల్లి తనకిచ్చినటువంటి ఆ 2,500 రూపాయలలో 500 రూపాయలు ఒక వ్యక్తికి జీతం ఇచ్చి తనతో పాటు పనివాడిగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ పనివాడు ఏం చేశాడంటే, అతని గాయమైనప్పుడు రక్తం ఇంకా స్రవించకుండా ఆకులు తెచ్చి కట్టి అతన్ని అనగా తిరిగి మరలా ఆఫ్రికా దేశం ఉన్నటువంటి ఒక చిన్న వైద్యశాలకు తీసుకొని వచ్చాడు. గమనించండి, వాళ్ళ తల్లి యొక్క ధనము అతనికి ప్రాణం నిలబెట్టింది. ఎలా నిలబెట్టిందంటే, తన దగ్గర ఉన్నదాన్ని అనగా ఇతరులకు ఇవ్వడానికి తన జీవితంలో డేవిడ్ లివింగ్స్టన్ నేర్చుకున్నాడు. మన జీవితంలో చాలాసార్లు మనకు ఉన్నవి అయ్యో నా సేవకుడికి ఇస్తే నాకేమొస్తుంది అనుకుంటారు. ఈ రోజుల్లో పాస్టర్ గారికి ఇస్తే నాకేమొస్తుంది, పాస్టర్ గారికి అన్నీ ఉన్నాయని. బిడ్డ, పాస్టర్ గారికి లేనివేంటో నీకు తెలుసా? పాస్టర్ గారికి ఉన్న శ్రమలు, పాస్టర్ గారికి ఉన్నటువంటి దుఃఖము, పాస్టర్ గారు ఉన్నటువంటి కన్నీళ్లు, పాస్టర్ గారు ఎదుర్కొన్న అవమానాలు నీ జీవితంలో ఎప్పుడైనా ఎదుర్కొన్నావా? నువ్వు ఒకరోజు సేవ చేస్తే 10 రోజులు సేవ చేయు. ఒక్కరోజు సేవకుడితో ప్రార్థనకు వస్తే 10 రోజులు ఇక ప్రార్థనకు రావు. ఒక్కరోజు నువ్వు విజిటింగ్కి వెళ్తే ఇక 10 సంవత్సరాలు వెళ్ళడానికి ఇష్టపడవు. నీకు నీ కుటుంబము, నీ పనులు బిజీ, కానీ నీ సేవకునికి కుటుంబమే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుని పని సంఘము అనగా మనమే ఆయనకి చాలా ప్రాముఖ్యత. అటువంటి సేవకుని విషయంలో అనగా దేవునికి ఇవ్వడానికి ఎందుకు నువ్వు సందేహిస్తున్నావు? దేవదూతలకు ఎరుగుకునే అబ్రహాము ఆతిథ్యమిచ్చాడు. ఎందుకనంటే నీ జీవితంలో నువ్వు చేయవలసింది, నీ సేవకుని ఎప్పుడైతే నువ్వు ఘనుడుగా ఎంచుతావో మన ఘనహీనతలో కూడా దేవుడు తన ఘనతను మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఎందుకనంటే దైవజనులను ప్రేమించడం, వారికి ఆతిథ్యం ఇవ్వడము ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో ఆ గొప్ప ఆశీర్వాదంతో నీ కుటుంబము నింపబడుతుంది. ఎందుకంటే ఆ ప్రథమ ఫలాన్ని ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు నువ్వు మందిరంలో ఇస్తావో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో నీకు విస్తారంగా దేవుడు కుమ్మరించడం ప్రారంభిస్తాడు. ఎందుకో తెలుసా? ఒకవేళ నీ చేతిలో ఎక్కువ డబ్బులు లేకపోవచ్చు, ఒకవేళ ఇవ్వడానికి నీ దగ్గర సరైనంత చాలినంత నీ అవసరతలు తీరనంత కూడా నీకు ఉండొచ్చు, కానీ ఉన్నదానిలో శ్రేష్టమైంది నువ్వు దేవుని సేవకుడికి ఇవ్వు. దేవుడు నీ జీవితంలో అద్భుతం ఎలా చేస్తాడో నువ్వు చూస్తావు. నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాన్ని ఎలా చేస్తాడో నువ్వు చూస్తావు. మీకు ఒక మాట నేను చెప్పనా, ఏలియాను ఆ కరువు కాలంలో దేవుడు, ఏలియా నిన్ను ఒక రాజు దగ్గరికి పంపిస్తాను అని అనలేదు, ఏలియా నిన్ను ఒక కోట దగ్గరికి పంపిస్తాను అనలేదు. ఒక సారిపతి విధవరాల ఇంటికి అనగా సీదోను పట్టణంలో సారిపతి విధవరాల ఇంటికి ఏలియాను పంపించాడు. ఆమేన్. ఇప్పుడు ఏలియా గొప్ప ప్రవక్త, తాను ఆ విధవరాల ఇంటికి వస్తే అసలే కరువు కాలం, ఒక విధవరాలు ఒక బిడ్డను పెట్టుకొని తాను ఆ బిడ్డ బ్రతకడమే కష్టమైనటువంటి దుర్భేదమైన ఆ రోజులలో ఇప్పుడు ఏలియా ప్రవక్తను తాను ఎలా పోషించగలదు? మనమైతే అనుకుంటున్నాం ఈ పాస్టర్ గారికి ఏమీ పని లేదు, ఈ పాస్టర్ గారు ఇప్పుడు మా ఇంటికి వచ్చాడు, అసలు మేమే కరువులో ఉంటే, అసలు మేమే ఇబ్బందుల్లో ఉంటే మా మీద వచ్చి పడ్డాడు, ఇక వేరే పనే లేదు ఈ పాస్టర్లకి అని అనుకుంటున్నావు. బిడ్డ, తప్పు చేస్తున్నావు. నువ్వు ఎరుగుకనే దేవుడు అనగా అబ్రహాము దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చాడు. ఇది వాక్యం చెప్తున్న సత్యం.
ఒక సేవకుని దేవుడు నీ దగ్గరికి పంపించాడనంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే పంపించాడు, దేవుడిని అవసరతలు తీర్చడానికే పంపించాడు, దేవుడిని అక్కరలను తీర్చడానికే పంపించాడు, నీ జీవితంలో శోధనను తీసివేయడానికి, నీ సేవకుని ద్వారా ఆశీర్వాదం అనే ఫలమును ఇవ్వడానికి పంపించాడు. ఆశీర్వాదం అనే ఫలాన్ని నా సేవకుని ద్వారా దేవుడిని జీవితంలో తీసుకొని రాబోతున్నాడు. ఏలియా అన్నాడు, అమ్మ నువ్వు వెళ్ళి మొదట ఒక రొట్టెను లేదా ఒక అప్పమును నా దగ్గరికి తీసుకురా అనంటే ఆమె అన్నది, అయ్యా నా యొక్క జీవితంలో ఈ కట్టెలు ఎరుకొని ఈరోజే నా యొక్క తొట్టిలో ఉన్నటువంటి అంత పిండితో అంత రొట్టె చేసుకొని నేను నా బిడ్డ చచ్చిపోవాలనుకుంటున్నాం, ఇదే మాకు చివరి మిగిలింది, ఇదే మాకు చివరి మిగిలింది, మేము తినాలి నీకు పెట్టలేము అనలేదు. హల్లెలూయా. మేము తినాలి, మేము ఇప్పుడు తిని చనిపోవాలి కనుక ఇది మేము ఇక నీకు నాకు సరిపోదు, నువ్వు వెళ్ళి ఇంకొక ఇల్లు చూసుకో అని అనలేదండి. ఏం చేసిందో తెలుసా, ఏం చేసింది తెలుసా, సేవకుడు చెప్పాడు, భయపడవద్దు, నువ్వు పోయి నేను నీతో చెప్పినట్లు చేయము, అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దుకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ఆమె సేవకుని మాటకు లేదా ప్రవక్త మాటకు విధేయత చూపించిందో వెను వెంటనే మొదట అప్పము చేసి సేవకుని దగ్గరికి తీసుకెళ్ళింది, అనగా ఏలియా ప్రవక్త దగ్గరికి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఏలియా ప్రవక్త ఆ అప్పము తిన్నాడు, ఆ నీళ్ల బుడ్డిలోటి నీళ్లను తాగాడు, దేవునికి స్తోత్రం కలిగినగా విధులు పరిగెత్తుకుంటెళ్ళింది, బిడ్డ ఏడుస్తున్నాడు, చూస్తే మళ్ళా తొట్టిలో విస్తారమైన పిండి ఉన్నది, నూనె కొదువు కాలేదు. ఓ 3.5 సంవత్సరం ఆ దేశమంతా కరువు కాటకాల తల్లాడిపోతే ఆ విధవరాలు ఇంట, సారిపతి విధవరాలు ఇంట ఒక్కరోజు కూడా ఆకలి అనే బాధ కనపడలేదు. ఆకలి అనే మాట కనబడలేదు. ఎందుకంటే ఈ మొదటి గ్రంథం 17:8-16 మనం చదివినట్లయితే నా దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయడానికే దైవజనుని నీ జీవితాన్ని పంపించుతున్నాడు. ఆమేన్. కాబట్టి ప్రవక్త అని ఎంచి ఆమె ప్రవక్తకు అనగా గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చింది, ఆమె ప్రవక్త ఫలాన్ని పొందింది. నీ జీవితంలో ప్రవక్తను పోషించడకు ఆ విధవరాలకు దేవుడు ఎలాగ సెలవిచ్చాడో నీకును ఈరోజు దేవుడికి సెలవిస్తున్నాడు. ఏంటో తెలుసా, నీ సేవకుని నువ్వు ప్రేమించు, నీ సేవకురాల్ని ప్రేమించు, నీ సంఘాన్ని ప్రేమించు, నీ సంఘంలో దశమ బాగా నీవు, నీ దరిద్రత అనేది ఈరోజు తొలగిపోబోతున్నది. ఆమేన్. నీ సేవకుడు నీకు ఒక దీవెనకరమైన ఆశీర్వాదాన్ని ఈరోజు నీకు తీసుకురాబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఎందుకనంటే తన కుమారుడు కరువుల్లో అల్లాడిపోకుండా కాపాడుకోవడానికి దేవుడు ఆ ప్రవక్తను ఆ తల్లి ఇంటికి పంపించినట్టే నా దేవుడు ఒక అద్భుతాన్ని నీ ఇంటికి పంపించబోతున్నాడు. ఆ దేశమంతా కరువు ఉన్నా ఆ విధవరాల ఇంట్లో కరువు లేకుండా నా దేవుడు చేశాడు. దేవుని సేవకులకు నువ్వు ఎప్పుడు కూడా కానుకివ్వడంలో, పరిచర్య చేయడంలో, ఆతిథ్యం ఇవ్వడంలో వెనకంజు వేయవద్దు. నీ ఇంటికి వచ్చే నిజమైన దైవజనులకు ఆతిథ్యం ఇచ్చి సువార్త పరిచర్య అభివృద్ధి కొరకు ఎప్పుడైతే నీ చేయుతను అందిస్తావో అప్పుడు గొప్ప ఆశీర్వాదం నీ ఇంటికి రాబోతున్నది, గొప్ప దీవెన నీ ఇంటికి రాబోతుంది. మంచి సేవకునికి నీవిచ్చే త్యాగపూరితమైన కానుక ఎంతకాలమైందో ఒకసారి నిన్ను ఆలోచించుకో. నిజంగా నీవు నీ జీవితంలో కానుక దేవుని కొరకు యథార్థంగా ఇచ్చి ఎంతకాలమైంది? నువ్వు అరాకొరాగా సంశయిస్తూ చాలాసార్లు కానుకిస్తున్నావు కనుకని ఆశీర్వాదం అనే ఊటను నీ జీవితంలో చూడలేకపోతున్నావు. ఈ దినాన నీ ఆలోచన మార్చుకుందువుగాక, ఈరోజు నీ యొక్క పద్ధతిని మార్చుకుందువుగాక. ప్రవక్త అని చెప్పి ఆమె గిన్నెడు చన్నీళ్ళు ప్రవక్తకిచ్చింది కనుక తప్పక ఆ ప్రవక్త యొక్క ఫలమును, ఆశీర్వాదాన్ని 3.5 సంవత్సరం ఆ విధవరాలు చూచినట్లే నా దేవుడు నీ కుటుంబంలో అద్భుతాలు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మమ్మల్ని మేము మీ చేతుల్లో ప్రతిష్ఠించుకుంటున్నాం. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ నజరేయుడిని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.